నెల్లూరు జిల్లాలో నాలుగు మండలాలకు కేంద్ర బిందువైన వింజమూరు మండలం బస్టాండ్ సెంటర్లో అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా హిటాచీ ఏటీఎంను ప్రారంభించడం శుభ పరిణామమని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎస్ఐ బాజిరెడ్డి అన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన హిటాచీ ఏటీఎంను ఎస్ఐ బాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు మండలాలకు కేంద్ర బిందువైన వింజమూరులో అన్ని బ్యాంకులు ఏటీఎం సెంటర్లలో ఎప్పుడూ రద్దీగా ఉండడం చూస్తున్నామని, కోవిడ్ సమయంలో కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉన్న బస్టాండ్ సెంటర్లో సయ్యద్ సుభానీ ఏటీఎం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అన్ని ఏటీఎం ఖాతాదారులకు ఈ హిటాచీ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ మరియు విత్డ్రా సౌకర్యం కలదన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ మస్తాన్ రామకృష్ణారెడ్డి, మస్తాన్ షరీఫ్, కాజా మస్తాన్, అబ్దుల్ నబీర్, హెడ్ కానిస్టేబుల్ జిలాని, రాజేష్ నాయుడు, సుబ్రహ్మణ్యం, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వింజమూరు పట్టణంలో హిటాచీ ఏటీఎంని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే మూడు నాలుగు మండలాలకు కేంద్ర బిందువైన వింజమూరు మండలంలో చాలామంది ప్రజలు ప్రతిరోజు మేము బ్యాంకుల వద్ద, ఏటీఎం సెంటర్ల వద్ద చూస్తూ ఉంటాం. చాలా అవస్థలు పడుతూ డబ్బులు డ్రా చేసుకునేందుకు కానీ, డబ్బులు డిపాజిట్ చేసేందుకు కానీ అవస్థలు పడుతూ క్యూ లైన్లో వేచి ఉండి ఈ కరోనా టైంలో కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఇలాంటి తరుణంలో అన్ని రకాల ఎనీ అకౌంట్ కలిగిన బ్యాంకు కస్టమర్లు అయినా సరే ఇక్కడ ఈ ఏటీఎంలో విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని స్పెసిఫైడ్ డిపాజిట్ కూడా, డబ్బులు కూడా ఏటీఎం ద్వారానే జమ చేసుకోవచ్చు. ఇది చాలా ప్రజలకు ఇలాంటి తరుణంలో, ఈ కరోనా టైంలో కావచ్చు, మన వింజమూరు లాంటి పట్టణంలో కావచ్చు, ఇది ప్రజలకు చాలా మేలు కలిగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. మరొకసారి నిర్వాహకులకు, ఈ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేసిన వీరందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.